Good morning, children. Unit 6, An Icon of Civil Rights, written by Martin Luther King Jr. Okay. See the page number 120. Okay. Civilization and violence are antithetical concepts. Okay, ఉన్నాడు తన ఏమన్నాడు అంటే సివిలైజేషన్ అంటే నాగరికత అలానే వయలెన్స్ హింస అనేది ఆర్ యాంటీథీటికల్ కాన్సెప్ట్స్ రెండు కూడాను ఆపోజిట్ అని చెప్తున్నాడు యాంటీథీటికల్ మీన్స్ ఆపోజిట్ ఓకే రెండు కూడాను వ్యతిరేకం అని చెప్పేస్తాను చెప్తున్నాను నెగ్రోస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఫాలోయింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ దట్ నాన్ వైలెన్స్ ఇస్ నాట్ స్టెరైల్ ప్యాసివిటీ బట్ ఏ పవర్ఫుల్ మోరల్ ఫోర్స్ చూడండి నెగ్రోస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఫాలోయింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న నెగ్రోస్ బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఉన్న ప్రజల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ దట్ నాన్ వయలెన్స్ ఈజ్ నాట్ స్టెరైల్ ప్యాసివిటీ అంటే భారతదేశంలో ఉన్న యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ వయలెన్స్ని అహింసని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఒక అలానే ఇక్కడ కూడా మా యొక్క అమెరికా దేశంలో కూడాను నెగ్రోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ వయలెన్స్ని వాళ్ళు పాటిస్తున్నారు పాటే వాళ్ళు అమలు చేస్తున్నారు ఇండియా లాగని చెప్పేస్తానని చెప్తున్నారు బట్ కానీ ఏ పవర్ఫుల్ మోరల్ ఫోర్స్ విచ్ మేక్స్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ఫుల్ మోరల్ ఫోర్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఇక కానీ ఏమవుతుంది ఇక్కడ పవర్ఫుల్ మోరల్ ఫోర్స్ అనేది చాలా పవర్ఫుల్గా చాలా శక్తివంతంగా ఉంది విచ్ మేక్స్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అది ఏం చేస్తుందంటే ఆ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ని సాంఘికమైన మార్పును తీసుకొస్తుంది చూడండి అంటే ఆ యొక్క అహింస అనేది ఒక సంఘంలోని ఒక మార్పును తీసుకొస్తుంది ఒక మంచి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది సూనర్ ఆర్ లేటర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు డిస్కవర్ ఏ వే టు లివ్ టుగెదర్ ఇన్ పీస్ సూనర్ ఆర్ లేటర్ అంటే చూడండి అంటే సూనర్ అంటే ఏంటి ఈరోజు కానీ లేటర్ కానీ రేపు కానీ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడాను విల్ హ్యావ్ టు డిస్కవర్ వే టు లివ్ టుగెదర్ ఇన్ పీస్ అందరూ కూడాను ఈరోజు కానీ రేపు కానీ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఏంటంటే ఒక మంచిగా ఒక అందరూ కూడాను ఒక శాంతిత వాతావరణంలో వాళ్ళు జీవిస్తారు అండ్ దేర్ బై ట్రాన్స్ఫార్మ్ దిస్ పెండింగ్ కాస్మిక్ ఎలిజీ ఓకే ట్రాన్స్ఫార్మ్ దిస్ పెండింగ్ కాస్మిక్ కాస్మిక్ మీన్స్ ఎ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనది ఎలిజీ మీన్స్ ఎ శాడ్నెస్ ఓకే ఇంటూ ఏ క్రియేటివ్ సేమ ఆఫ్ బ్రదర్హుడ్ ఇది ఏం చేస్తుందంటే ఒక క్రియేటివ్ సేమ ఆఫ్ బ్రదర్హుడ్ని ఒక సోదర భావాన్ని అంటే ఆ సోదర భావాన్ని ఆ ప్రజల్లోని పెంపొందిస్తుంది అని చెప్తున్నారు ఇఫ్ దిస్ ఈజ్ టు బి అచీవ్డ్ ఒకవేళ దీన్ని అచీవ్ చేసినట్లయితే సాధించినట్లయితే మ్యాన్ మస్ట్ ఎవాల్వ్ ఫర్ ఆల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఏ మెథడ్ విచ్ రిజెక్ట్స్ రివెంజ్ అగ్రెషన్ అండ్ రిటాలియేషన్ దీని కనుక మనం సాధించినట్లయితే మ్యాన్ మస్ట్ ఎవాల్వ్ మ్యాన్ ఏంటంటే ఏ విధంగా తన ఎవాల్వ్ అవుతాడు అంటే ఫర్ ఆల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటే మానవ సంబంధంగా కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు కొట్లాటలు ఓకే పగలు కాన్ఫ్లిక్ట్ ఏ మెథడ్ విచ్ రిజెక్ట్స్ రివెంజ్ అంటే ఏంటి పగ తీర్చుకోవడం అగ్రెషన్ అంటే చాలా కోపంగా ఉండడం అండ్ రిటాలియేషన్ ఓకే రిటాలియేషన్ మీన్స్ పగ రివెంజ్ ఇవన్నీ కూడా పక్కకు పోతాయి అని చేస్తాను చెప్తున్నాడు ద ఫౌండేషన్ ఆఫ్ సచ్ ఏ మెథడ్ ఈజ్ లవ్ అయితే దీని అన్నిటికీ ఫౌండేషన్ ఏది పునాది ఏంటంటే లవ్ ప్రేమ చూడండి మనకి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే మనకి జీసస్ క్రైస్ట్ తను ఏం చెప్తున్నాడంటే లవ్ అంటే ప్రేమ గురించి చెప్తున్నాడు మనకి బైబిల్ ఏం చెప్తుందంటే మనకి ప్రేమని అంటే ప్రేమను బోధిస్తుంది ఎంటైర్ బైబిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రేమ అంటే ఏంటి మన ఇతరులను ప్రేమించండి అంటే ఒక సోదరాభావాన్ని కలిగి ఉండి ఇతరులను ప్రేమించాలి అంటే ప్రేమను కలిగి ఉండాలని చెప్పేసి బైబిల్ కూడా జీసస్ క్రైస్ట్ కూడా చెప్తున్నారు అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క అంటే వీటన్నిటి పునాది ఏది అంటే ప్రేమ ద ఫౌండేషన్ ఆఫ్ సచ్ ఏ మెథడ్ ఈజ్ లవ్ ఓకే ద టార్చువస్ రోడ్ విచ్ హ్యాస్ లెడ్ ఫ్రమ్
Montgomery, Alabama to Oslo bears witness to this truth. Okay, I think it's only a tortuous road and twisted turns and ఒక కీలకమైన మలుపులు అన్నమాట. ట్విస్టెడ్ రోడ్స్ అంటే ఏంటి, కీలకమైన అంటే ఆ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్లో కూడా ఏంటంటే ట్విస్టెడ్ టర్న్స్ అనేవి ఉంటాయి. ఆ టార్చెస్ రోడ్ మీన్స్ ట్విస్టెడ్ టర్న్స్, కీలకమైన మలుపులు అంటే వంకర టింకరగా కర్వ్ ఉండడం అవన్నీ కూడాను. ఓకే, హ్యాస్ లెడ్ ఫ్రమ్ ఆ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా, మాంటగోమరీ అండ్ అలబామా టు ఓస్లో బేస్ విట్నెస్ టు హిజ్ టు దిస్ ట్రూత్, ఇవన్నీ కూడాను తెలియజేస్తున్నాయని అంటున్నాడు. This is a road over which billions of Negroes are traveling to find a new sense of dignity. And ee road nunchi chudandi, ee road nunchi this same road has opened for all Americans. This is a road over which millions of Negroes are traveling to find a new sense of dignity. Adi ee road nunchi endante millions of Negroes ante ee America lo unna millions of Negroes evaithe unnaro valanta kuda ee road lo nunchi vaaru travel chestaru, prayanam chestunaru. Ee vidhanga prayanam chestunaru to find a new sense of dignity. Oka gauravapradanga vaaru prayanam chestunaru, travel chestunaru. Okay, this same road has opened for all Americans a new era of progress. ద సేమ్ రోడ్ హ్యాస్ ఓపెన్డ్ అంటే ఈ రోడ్ అనేది చూడండి ఓపెన్ అయి ఉంది ఎవరికి, ఎవరి కొరకు, ఫర్ ఆల్ అమెరికన్స్ ఏ న్యూ ఎరా ప్రోగ్రెస్, అంటే అమెరికన్స్లో ఉన్న అందరికీ. అమెరికన్స్లో అంటే ఏంటి, ఈ తెల్లవాళ్ళకి నల్ల బ్లాక్ పీపుల్ అనే కాదు ఇక్కడ, తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి అందరికి కూడాను. ఓకే, ఏ న్యూ ఎరా, ఒక మంచి యుగాన్ని అలానే ఈ ప్రోగ్రెస్ని, ఒక అభివృద్ధిని అండ్ అలానే హోప్, ఒక రేయ హోప్, ఓకే, ఒక ఆశని. ఇట్ హ్యాస్ లెడ్ టు ఏ న్యూ సివిల్ రైట్స్ బిల్, అది ఎందుకు తెలుసా, ఇట్ హ్యాస్ లెడ్ టు ఏ న్యూ సివిల్ రైట్స్ బిల్, అది దేనికి దారిస్తుందంటే ఒక కొత్త సివిల్ రైట్స్ బిల్ని తీసుకురావడానికి పురికొల్పింది. అండ్ ఇట్ విల్, ఐఎమ్ కన్విన్స్డ్, బి వైడెండ్ అండ్ లెంగ్థెన్డ్ ఇన్ టు ఏ సూపర్ హైవే ఆఫ్ జస్టిస్ యాజ్ నెగ్రో అండ్ వైట్ మెన్ ఇన్ ఇంక్రీజింగ్ నంబర్స్ క్రియేట్ అలియన్సెస్ టు ఓవర్కమ్ దేర్ కామన్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇట్ ఈస్ లెట్ న్యూ సివిల్ రైట్స్ బిల్ అండ్ ఇట్ విల్, ఓకే, ఐఎమ్ కన్విన్స్డ్, ఓకే, అయితే ఒక ఈ సివిల్ రైట్స్ బిల్ అనేది వచ్చింది అలానే, అండ్ ఇట్ విల్, అది ఒక నమ్మకాన్ని కలిగించింది, ఐఎమ్ కన్విన్స్డ్, అయితే దాన్ని నేను కన్విన్స్ చేశాను. బి వైడెండ్, అదేంది ఎలా ఉంది, చాలా విశాలంగా ఉంది, వైడెండ్ అండ్ లెంగ్థెన్డ్ ఇంటి సూపర్ హైవే ఆఫ్ జస్టిస్, అది ఎలా ఉందంటే ఒక న్యాయం చేసే విధంగా, సూపర్ హైవే రహదారి కనుక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది న్యాయం చేయడానికి. యాజ్ నీగ్రో అండ్ వైట్ మ్యాన్, ఇద్దరు కూడాను. ఇక్కడ ఏంటంటే తను చూడండి, ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, అంటే నీగ్రోస్ కోసమే కాదు అంటే వైట్ మ్యాన్ కూడా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, యాజ్ నీగ్రో అండ్ వైట్ మ్యాన్ ఇన్ ఇంక్రీజింగ్ నంబర్స్ క్రియేట్ ఎలియన్సెస్. ఓకే, ఎలియన్సెస్, ఎలియన్సెస్ మీన్స్ రిలేషన్స్, ఎలియన్సెస్ ELLIANCES, ఎలియన్స్ మీన్స్ రిలేషన్స్, అంటే ఒక హెల్దీ రిలేషన్స్ని, ఓకే, సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది. ఓకే, ఏలియన్స్ టు ఓవర్కమ్ దేర్ కామన్ ప్రాబ్లమ్స్, అంటే నీగ్రోస్కి అలానే వైట్ మెన్కి ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. ఓకే, ఐ యాక్సెప్ట్ దిస్ అవార్డ్ టుడే విత్ అన్ అబైడింగ్ ఫెయిత్ ఇన్ అమెరికా. చూడండి, ఈ యొక్క అవార్డుని ఎందుకు స్వీకరిస్తున్నాను, ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే విత్ అన్ అబైడింగ్ ఫెయిత్ ఇన్ అమెరికా. ఓకే, ఈ అమెరికా మీద నాకు ఉన్న యొక్క కంటిన్యూయింగ్ ఫర్ లాంగ్ ఫెయిత్, కంటిన్యూ ఫర్ లాంగ్ ఫెయిత్, అమెరికా మీద ఉన్న నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక కంటిన్యూ ఫర్ లాంగ్ ఫెయిత్, ఎప్పటి నుంచో ఉన్న ఒక నమ్మకం, అండ్ అలానే మరియు అన్ ఆడాషియస్ ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఓకే, అమెరికా అండ్ అన్ ఆడాషియస్ ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్, అలానే ఏంటంటే ఈ అమెరికాకు అలానే ఈ యొక్క ఆడాషియస్ ఫెయిత్ అంటే ఏంటి, బోల్డ్ అంటే ఒక ధైర్యంగా, బ్రేవ్గా, ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే మానవ కళ్యాణానికి ఇది చాలా బాగా ఉంటుందని చెప్పి తను చెప్తున్నాడు. ఆడాషియస్, ఆడాషియస్ మీన్స్ బోల్డ్ అనా, ఆడాషియస్ ADDICIOUS, ఆడాషియస్ మీన్స్ బోల్డ్ ఆర్
brave. Bold or brave? Bold or brave? Okay? I refuse to accept despair as the final response to the ambiguities of history. I refuse to accept. అంటే నేను దీన్ని తిరస్కరించడానికి, రిఫ్యూజ్ చేయడానికి. ఓకే, డిస్పేర్. డిస్పేర్ మీన్స్ లూజ్ హోప్, అంటే నమ్మకాన్ని కోల్పోవడానికి. యాజ్ ద ఫైనల్ రెస్పాన్స్ టు ద అంబిగ్యుటీస్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీలోనో ఏంటంటే ఒక క్లియర్గా లేదు, నాట్ క్లియర్. అంబిగ్యుటీస్ మీన్స్ అన్క్లియర్, నాట్ క్లియర్. అంటే క్లియర్ అన్క్లియర్గా ఉందని చెప్పేసి తను చెప్తున్నాడు చరిత్ర చూసినట్లయితే. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.